हाय वेलकम टू एसकेस किचन्स मन आलू कचोरी प्रिपेर चेसुकुंदाम ఇప్పుడు పిండి కలుపుకుందాం 2 కప్పుల మైదా తీసుకున్నాను కదా అందులో 1/2 స్పూన్ salt 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఈ నెయ్యి పిండికి పట్టుకునేలా కలుపుకోవాలి ఇలా రావాలండి నెయ్యి పిండిలో ఇలా కలిసిపోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకుందాం చూసుకొని పోసుకుంటూ కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత 5 టు 10 నిమిషస్ నీట్ చేసుకుంటూ ఉండాలి కొంచెం ఆయిల్ తీసుకొని పిండిపైన అప్లై చేసి మూత పెట్టేసుకొని 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడి అయ్యాక కొంచెం ఇంగువ రెండు టీ స్పూన్ల జీలకర్ర రెండు టీ స్పూన్ల సోంపు కొంచెం కలుపుకోవాలి కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు అల్లం పచ్చిమిరి కలిపి చేసుకున్న పేస్ట్ टू टेबल स्पून धनिया पड़ी टू टेबल स्पून कारम कारम वेसा तुंदर आमचूर पाउडर वेसको पोटाटो वेवाली लेकिन कारम आड़पत इला वेसी बल्कोवाली पोटाटो ने फोर तीसको बाईना दाखी तगन उप वेकुना गरम मसाला वेसुकोनी ओकसारी कलिपि स्टव आफ चेसुकुंदाम 2 टेबल स्पून मैदा की 2 टेबल स्पून नेय्यि वेसी पेस्ट लागा कलुपुकोवाली पेस्ट लागा कलुपुकोवाली ई कंसिस्टेंसी लो कलुपुकोवाली इदि मेन अंडि कलिपि पक्कन पेट्टुकोवाली 15 మినిట్స్ అయిపోయిందండి ఒకసారి చూసుకుందాం చాలా సాఫ్ట్ గా అయింది చూడండి ఇలా కలుపుకోవాలి ఇంకొక 1 మినిట్ నీట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని చిన్న ఉండలుగా చేసుకుందాం ఈ సైజ్ లో తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీని లాటించుకుందామండి కొన్ని పిండి జల్లుకొని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మైదా నెయ్యి కలిపి ఈ మిక్సర్ ని దీని మీద ఫింగర్ తోనే ఇలా అప్లై చేసుకుందాం ఇది కంపల్సరీ అండి దీని వల్ల మన కచోరి లేయర్స్ చాలా బాగా వస్తాయండి ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇది సెకండ్ ఫోల్డింగ్ అండి థర్డ్ ఫోల్డింగ్ నెక్స్ట్ ఫోర్త్ ఫోల్డింగ్ స్క్వేర్ టైప్ లో వచ్చింది కదండి సైడ్ అంచులను సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్క్వేర్ లాగా చేసుకోవాలండి చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఒక పొడి క్లాత్ కప్పి పెట్టుకోవాలి డ్రై కాకుండా దీని స్పేర్ లాగా లాటించుకోవాలండి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలూ స్టఫింగ్ ఇందులో పెట్టుకుందాం ఇలా అంచుల్ని తీసి జాయిన్ చేసుకోవాలి ముందుగా ఇది రెండు
ఇప్పుడు ఇది వీటిని కూడా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని జాయిన్ చేసుకుందాం ఇలా ఒకసారి తిప్పుకొని ఇలా ప్రెస్ చేసుకుందాం ఇలానే మిగతావన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం ఆయిల్ వేడైందండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కచోరీలు ఒక్కొక్కటి స్లోగా వేసుకుందాం లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఇలానే కాల్చుకోవాలండి ఇవి డిస్టర్బ్ కాకుండా ఇలా పైకి ఆయిల్ వేసుకుంటే కాసేపు అయితే అవి డీప్ ఫ్రై అయిపోతాయి ఇప్పుడు తిప్పుకుందామండి కింద బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలండి చూడండి చాలా బాగా వచ్చేసాయి మన కచోరీలు ఇప్పుడు ముక్కలోకి వెళ్ళి తీసుకుందామండి మన ఆలు కచోరీ రెడీ అయిపోయిందండి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి చూడండి చాలా క్రిస్పీగా వచ్చింది